బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని అడలి వ్యూ పాయింట్ ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ ధన్ ఉత్పత్తులు, సహజ మరియు అటవీ ఉత్పత్తుల కేంద్రం, డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్ సవరా, ఆదివాసీ చిత్రలేఖనం స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఆధునీకరణకు 50 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. అడలి యూ పాయింట్ అభివృద్ధికి 50 లక్షలు, సున్నపుగెడ్డ బెనరాయి జలపాతం, పొల్ల యూ పాయింట్ను అటవీ శాఖ అనుమతులు మంజూరు జరిగిన వెంటనే 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి పర్యాటకులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయడమైందని స్పష్టం చేశారు. పర్యాటక కేంద్రాలన్నింటినీ కలుపుతూ టూరిజం సర్క్యూట్ తొందరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.